మేడిగడ్డ బ్యారేజ్ లో తవ్వే కొద్దీ లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యారేజ్ లోని అన్ని బ్లాక్లని పగుల్లో ఉన్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడటం కలవరపెడుతోంది. 4 ఏళ్ల కిందటే బ్యారేజ్ లోపాలని గుర్తించిన నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చూపినట్లు తెలుస్తోంది. అటు బ్యారేజ్ డిజైన్, నిర్మాణం, మెటీరియల్, మెయింటెనెన్స్ లోపంతోనే భారీ నష్టం వాటిల్లిందని విజిలెన్స్ అంచనా వేసింది. మేడిగడ్డకు సంబంధించి అనేక రికార్డులు కనిపించకపోవటాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తేలింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ లో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బ్యారేజ్ అన్ని బ్లాకుల్లోనూ పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బ్యారేజ్లోని 6 నుంచి 8 బ్లాకుల్లో డ్యామేజ్లు ఎక్కువగా ఉన్నాయని, మిగతా 5 బ్లాకుల్లోని పిల్లర్లోనూ పగుళ్లు ఉన్నాయని విజిలెన్స్ నిర్ధారించింది. అయితే బ్యారేజ్లో లోపాలను 4 ఏళ్ల కిందటనే ప్రాజెక్టు ఇంజనీర్లు గుర్తించి రిపేర్లు చేసి సరిదిద్దాలని ఎల్ఎన్టీకి లేఖ రాసినా నిర్లక్ష్యం చూపినట్లు తెలుస్తుంది. కన్స్ట్రక్షన్ సంస్థతో పనులు చేయించాల్సిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. బ్యారేజ్ డిజైన్, నిర్మాణం, మెటీరియల్, మెయింటెనెన్స్ నిర్లక్ష్యంతోనే పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తే అదే ఏడాది నవంబర్లో మేడిగడ్డ బ్యారేజ్ లో లోపాలను గుర్తించారు ప్రాజెక్టు ఇంజనీర్లు. అదే ఏడాది బ్యారేజ్కి వచ్చిన వరదలతో సిసి బ్లాకులు నదుల్లో కొట్టుకుపోయాయని, బ్యారేజ్లో పలు లోపాలు కనిపించినా సరిచేయటంలో ఎల్ఎన్టీ విఫలమైనట్లు తేలింది. మరోవైపు 2022 ఆగస్టులో మేడిగడ్డ బ్యారేజ్కి భారీ వరద పోటెత్తడంతో ఫ్లడ్ ఎఫెక్ట్తోనే బ్యారేజ్ డ్యామేజ్ అయినట్టు బీఆర్ఎస్ పెద్దలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2022 ఏప్రిల్ 28 బ్యారేజ్ లోపాలు సరిదిద్దాలంటూ ఎల్ఎన్టీకి ఇంజనీర్లు లేఖ రాశారు. 5 పనులు పెండింగ్లో ఉన్నాయని, 10 పనులు డ్యామేజ్ అయినందున వాటిని సరిచేయాలని ఆ లేఖలు కోరినట్లు తెలుస్తుంది. అటు బ్యారేజ్ బెడ్లో పేరుకుపోయిన చెత్త దారం తొలగించాలని, కాంక్రీట్, ఎర్త్ వర్క్ సహా ఇతర లోపాలను సరిచేయాలని లేఖలు చెప్పినట్లు సమాచారం. అటు కీలకమైన 7 బ్లాకుల్లోనే 17 నుంచి 20 వరకు వెంట్స్ దిగువన నీటి బొంగలను గ్రౌటింగ్ చేయకపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరికలకు నిర్మాణ సంస్థ అలర్ట్ అయితే బ్యారేజ్ కుంగిపోయేది కాదని చెబుతున్నారు. 2019 బ్యారేజ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ ఇంజనీర్లు, బ్యారేజ్ నిర్వహణ బాధ్యతలో ఉన్న ఎల్ఎన్టీ రెయిన్ సీజన్ ప్రారంభానికి ముందు తర్వాత చేపట్టాల్సిన తనిఖీలు చేయలేదని విజిలెన్స్ గుర్తించినట్లు తెలుస్తుంది. మరోవైపు బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ నాణ్యతపై విజిలెన్స్ అధికారులు సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 3 రోజులుగా మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్తో పాటు పిల్లలను కోర్ డ్రిల్లింగ్ చేసి శాంపిల్స్ సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. వీటిని హైదరాబాద్లోని వేరువేరు ల్యాబ్లకు పంపి ప్రమాణాల మేరకు సిమెంట్, కాంక్రీట్, ఐరన్ ఉపయోగించారా, ఏమైనా అక్రమాలు జరిగాయా అనేది నిర్ధారించనున్నట్లు తెలుస్తుంది. పగులు ఏర్పడిన 7 బ్లాకుల్లోని 20వ నంబర్ పిల్లర్లు తాము పరిశీలిస్తున్నప్పుడు అందులో 40 mm కాంక్రీట్ బదులుగా 20 mm కాంక్రీట్ వాడినట్టు గుర్తించామని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. మేడిగడ్డ దెబ్బతినడానికి ప్రధాన కారణాల్లో ఎగువన నిర్మించిన కాఫర్ డ్యాం తొలగించకపోవడం ఒకటని గుర్తించారు. కాఫర్ డ్యాంలో మట్టి ఫ్లడ్కు చాలా వరకు కొట్టుకుపోయినా 6 నుంచి 8 బ్లాక్ వరకు అలాగే ఉండిపోయిందని విజిలెన్స్ గుర్తించింది. దీంతో వరద తీవ్రత భారీగా పెరిగి 3 బ్లాకుల్లో భారీ డ్యామేజ్లు ఏర్పడ్డాయని నిర్ధారణకు వచ్చారు విజిలెన్స్ అధికారులు. అటు ప్రాజెక్టు ఇంజనీర్లు కాఫర్ డ్యాం తొలగించినట్టుగా చెబుతుండటంతో వాస్తవాలను గుర్తించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి విజిలెన్స్ అధికారులు లేఖ రాశారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ పనులు పూర్తయినట్టుగా ప్రాజెక్టు ఇంజనీర్లు నిర్మాణ సంస్థకు వేరువేరు తేదీల్లో సర్టిఫికెట్లు ఇచ్చారని విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. 2020 ఫిబ్రవరి 29 నిర్మాణం పూర్తయిందని, ఆ రోజు నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని ఎల్ఎన్టీ సంస్థ ప్రాజెక్టు ఇంజనీర్లకు లేఖ రాసింది. 2021 మార్చి 15 మేడిగడ్డతో పాటు బ్యారేజ్కు సంబంధించి పనులని పూర్తయ్యాయని ప్రాజెక్టు ఇంజనీర్లు వర్క్ కంప్లీట్ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతకుముందే 2019 నవంబర్లోనే బ్యారేజ్లు లోపాలున్నాయని, వాటిని రిపేర్ చేయాలని ప్రాజెక్టు ఇంజనీర్లు ఎల్ఎన్టీకి లేఖ రాశారు. ఆ లేఖలను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసినట్లు తెలిందే. పైగా 2021 తర్వాత కాస్ట్ ఎస్కలేషన్ పేరుతో నిర్మాణ సంస్థకు 1200 కోట్ల అదనపు చెల్లింపులు చేసిందని విజిలెన్స్ గుర్తించింది. ఏటా నవంబర్ డిసెంబర్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత బ్యారేజ్లో లోపాలను గుర్తించి వాటి రిపేర్లు చేయాలని నిర్మాణ సంస్థ కోరాల్సి ఉన్నా దానికి విరుద్ధంగా ప్రాజెక్టు ఇంజనీర్లు ఏటా వర్షాకాలం ప్రారంభానికి కొన్ని రోజుల ముందే లోపాలను సరిచేయాలని లేఖలు రాసినట్లు గుర్తించారు. స్వల్పకాలంలో రిపేర్లు సాధ్యం కాదని తెలిసినా లేఖలు రాయడంపై విజిలెన్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. అటు బ్యారేజ్కు సంబంధించిన అనేక రికార్డులు మాయమయ్యాయని, వాటిపై ఇప్పుడు ఇంజనీర్లు ఎల్ఎన్టీకి లేఖలు రాస్తున్నారని, మరికొంత డేటా దొరకడమే లేదని అధికారులు చెబుతున్నారు.
పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు 2 నెలలకు పైగా టైం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.